హైదరాబాద్ నుంచి కోదాడ వైపు బొలెరో వాహనంలో బంగారాన్ని తరలిస్తుండగా పోలీసుల తనిఖీల్లో గుర్తించారు. వాహనాన్ని స్వాధీనం చేసుకుని ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, ఎవరు ఈ బంగారాన్ని తరలిస్తున్న వ్యక్తులు, ఎక్కడి నుంచి ఎక్కడికి తరలిస్తున్నారు, పోలీసులు ఏం చెప్తున్నారు? రైట్, హైదరాబాద్ నుంచి ఖమ్మం వెళ్తుండగా వయా అంటే ఇది ఒక ఏజెన్సీకి సంబంధించింది అని కూడా గుర్తించడం జరిగింది. ప్రతిరోజు ఏజెన్సీలో భాగంగా వీరంతా బంగారం సప్లై చేస్తారని కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. కానీ పెద్ద మొత్తంలో ఒక్కసారిగా 13 కిలోల బంగారం, 6 కోట్ల విలువ చేసే బంగారం తనిఖీల్లో పట్టుబడంతో కూడా అంతా కూడా వివరపోయినటువంటి పరిస్థితి కల్పిస్తుంది. ఎప్పుడైతే ఎన్నికల కోడ్ మొన్న అమల్లోకి వచ్చాదో అప్పటి నుంచి కూడా జిల్లాలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను కూడా ఇక్కడ జిల్లా ఎస్పీ చందనాదీప్తి అలర్ట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎక్కడికక్కడ అంతరాష్ట్ర చెక్ పోస్టులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మధ్యాహ్న సమయంలో మిర్యాలగూడ చౌరస్తాలో కూడా అక్కడ ఏర్పాటు తనిఖీలు చేస్తుండగా ఒక్కసారిగా ఈ బొలేరా వాహనం కూడా అక్కడికి రావడం జరిగింది. ఆ బొలేరా వాహనాన్ని తనిఖీలు చేయగా మొత్తం కూడా అందులో 13 కిలోల బంగారం, 6 కోట్ల విలువ చేసే బంగారాన్ని కూడా గుర్తించడం జరిగింది. వెంటనే మిర్యాలగూడ ఆ పిఎస్ కు తరలించడం జరిగింది. తర్వాత పూర్తి ఆధారాలు కూడా వారు చెప్పినప్పటికీ కూడా ఇప్పుడు ఎన్నికల సమయంలో కాబట్టి అంతా కూడా దానికి సంబంధించినటువంటి ఆధారాలు గట్లా ముందే తీసుకొని ఉండాలని కూడా పోలీసులు చెప్పడం జరిగింది. మొత్తం ఇక్కడ ఎక్కువ చూసినట్లయితే నల్గొండ జిల్లా బార్డర్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇక్కడ సరిహద్దు ప్రాంతం పూర్తిగా అంతరాష్ట్ర చెక్ పోస్టులు. ఇక్కడ ఆ నాగార్జున సాగర్ నుంచి గుంటూరు వైపు కానీ అదేవిధంగా అద్దంకి నార్కట్పల్లి హైవే కానీ మరియు విజయవాడ 8 మొత్తం కూడా 8 చెక్ పోస్టులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడికక్కడ తనిఖీలు మాత్రం ముమ్మరంగా చేస్తున్నారు. నిన్నటి నుంచి కూడా అదనపు బలగాలు కూడా పారామిలిటరీ బలగాలు కూడా ఆ మొత్తం ఆ రంగంలోకి దిగడం జరిగింది. ప్రతి వాహనాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. పెద్ద మొత్తంలో మనం ఇప్పుడు ఎన్నికల వేళ చెప్పవచ్చు, తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎన్నికలు జరుగుతున్న సమయంలో కూడా ఇది అంతరాష్ట్ర చెక్ పోస్ట్. ఆ నల్గొండ అనేది మొత్తం కూడా 2 రాష్ట్రాలకు సరిహద్దు ప్రాంతం కావడంతో కూడా ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితిలో కూడా ఈ విధంగా మిర్యాలగూడలో 6 కోట్ల విలువ చేసే బంగారం కూడా పట్టుబడడం జరిగింది. కొద్దిసేపటితేనే జిల్లా ఎస్పీ చందనాదీప్తి కూడా దీనిపై వివరాలు కూడా ప్రెస్ నోట్ ని రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఒక ఏజెన్సీకి సంబంధించినటువంటి ఆ బంగారం దీన్ని మార్కెట్ చేస్తుండగా వయాయిలు మిర్యాలగూడ నుంచి కోదాడ నుంచి ఇదిగా ఖమ్మం తరలిస్తుండ్రని కూడా అంటే సరైన పత్రాలు ఉన్నాయా వాళ్ళ దగ్గర, బంగారానికి సంబంధించి సరైన పత్రాలు ఉన్నాయా? మొదటగా పట్టుబడినప్పుడు కూడా ఇలాంటి వారి దగ్గర సరైనటువంటి ఆధారాలు లేదు. ఇప్పుడు మాత్రం పూర్తిగా మిర్యాలగూడ పోలీసుల అదుపులోనే వాహనాన్ని ఉండడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఆ యజమానులు మాత్రం పూర్తి పత్రాలను తీసుకొని వస్తామని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా సరైన పత్రాలు తీసుకొని వెళ్ళాలి. పెళ్లిళ్ళు కానీ ఫంక్షన్లు కానీ అనుకున్న దాని వివరాలని ముందే ఉంచుకొని వెళ్ళాలని ఆ నిన్ననే అధికారులు కూడా చెప్పడం జరిగింది. ఈ విధంగా ఒక పెద్ద మొత్తంలో కూడా ఆ బంగారం పట్టుబడడంతో కూడా ఒక ఇదేమైనా రాజకీయ పార్టీకి సంబంధించిందా, అంతరాష్ట్ర చెక్ పోస్ట్ కావడంతో కూడా మిర్యాలగూడ పరిధి కావడంతో కూడా ఇది బార్డర్ దాటితే ఏపీ వస్తుంది, ఆ ఆంధ్రప్రదేశ్ కి తరలిస్తున్నారా, హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ కు వెళ్తున్నారన్న కూడా ముందుగా అనుకోవడం జరిగింది. కానీ ఇప్పుడు సరైన పత్రాలు విచారించగా ఇదంతా కూడా ఏజెన్సీకి సంబంధించి చెప్పవచ్చు. ఇది ఒక్కటే కాదు, రాత్రి మొత్తం కూడా 8 చెక్ పోస్టులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై అద్దంకి నార్కట్పల్లి హైవేపై ఇటు నాగార్జున సాగర్ గుంటూరు వైపు కూడా అన్ని వాహనాలు కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ చూసినా కానీ పోలీసులు ఆ వాహన తనిఖీలే దర్శనమిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నాయి. కోడ్ అమల్లోకి రావడంతో పోలీసులు మాత్రం రంగంలోకి దిగడం జరిగింది. ప్రతి వాహనాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే ఆ బయటకు వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా పోలీస్ అధికారులు ఒకటే చెప్తున్నారు, ఇప్పుడైనా కానీ ఏమైనా సరైన పత్రాలు వెంట ఉంచుకొని వెళ్ళాలి, కానీ ఈ విధంగా బంగారం అయినా కానీ పెద్ద మొత్తంలో డబ్బు 50,000 మించి కూడా డబ్బు ఉండరాదని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కసారిగా మిర్యాలగూడలో తనిఖీలు చేస్తుండగా పెద్ద మొత్తంలో 6 కోట్ల విలువ చేసే బంగారం పట్టుబడడం అనేది సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు రోహిత్. రైట్ రమేష్, ఎన్నికల కోడ్తో తనిఖీలు కూడా మొదలయ్యాయి, పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. నల్గొండలో పోలీసుల తనిఖీల్లో భారీగా బంగారం పట్టుబడింది. మిర్యాలగూడలో 6 కోట్ల రూపాయల విలువైన బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ నుంచి కోదాడ వైపు బొలెరో వాహనంలో తరలిస్తూ ఉండగా పోలీసుల తనిఖీల్లో వాహనాన్ని బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఎన్నికల స్కెడ్యూల్తో కోడ్ అమలులోకి వచ్చింది. కోడ్ అమలైన దగ్గర నుంచే పోలీసుల తనిఖీలు కూడా మొదలయ్యాయి. నల్గొండ జిల్లా వ్యాప్తంగా పోలీసుల తనిఖీలు విస్తృతంగా చేస్తున్నారు. మిర్యాలగూడలో భారీగా బంగారాన్ని తరలిస్తున్న వాహనాన్ని
పట్టుకున్నారు పోలీసులు. 6 కోట్ల రూపాయల విలువైన బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ నుంచి కోదాడ వైపు బొలెరో వాహనంలో బంగారాన్ని తరలిస్తుండగా పోలీసులు ఆ తనిఖీల్లో గుర్తించారు. వాహనాన్ని స్వాధీనం చేసుకుని 3 అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, ఎవరు ఈ బంగారాన్ని తరలిస్తున్న వ్యక్తులు, ఎక్కడి నుంచి ఎక్కడికి తరలిస్తున్నారు, పోలీసులు ఏం చెప్తున్నారు? రైట్, హైదరాబాద్ నుంచి ఖమ్మం వెళ్తుండగా వయా అంటే ఇది ఒక ఏజెన్సీకి సంబంధించింది అని కూడా గుర్తించడం జరిగింది. ప్రతిరోజు ఏజెన్సీలో భాగంగా వీరంతా బంగారం సప్లై చేస్తారని కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. కానీ పెద్ద మొత్తంలో ఒక్కసారిగా 13 కిలోల బంగారం, 6 కోట్ల విలువ చేసే బంగారం తనిఖీల్లో పట్టుబడంతో కూడా అంత కూడా వివరపోయినటువంటి పరిస్థితి కల్పిస్తుంది. ఎప్పుడైతే ఎన్నికల కోడ్ మొన్న అమల్లోకి వచ్చాదో అప్పటి నుంచి కూడా జిల్లాలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను కూడా ఇక్కడ జిల్లా ఎస్పీ చందనాదిత్య అలర్ట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎక్కడికక్కడ అంతరాష్ట్ర చెక్ పోస్ట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మధ్యాహ్న సమయంలో మిర్యాల కూడా చౌరస్తాలో కూడా అక్కడ ఏర్పాటు తనిఖీలు చేస్తుండగా ఒక్కసారిగా ఈ బొలేరా వాహనం కూడా అక్కడికి రావడం జరిగింది. ఆ బొలేరా వాహనాన్ని తనిఖీలు చేయగా మొత్తం కూడా అందులో 13 కిలోల బంగారం, 6 కోట్ల విలువ చేసే బంగారాన్ని కూడా గుర్తించడం జరిగింది. వెంటనే మిర్యాల కూడా ఆ పిఎస్ కు తరలించడం జరిగింది. తర్వాత పూర్తి ఆధారాలు కూడా వారు చెప్పినప్పటికీ కూడా ఇప్పుడు ఎన్నికల సమయంలో కాబట్టి అంతా కూడా దానికి సంబంధించినటువంటి ఆధారాలు గట్ల ముందే తీసుకొని ఉండాలని కూడా పోలీసులు చెప్పడం జరిగింది. మొత్తం ఇక్కడ ఎక్కువ చూసినట్లయితే నల్గొండ జిల్లా బార్డర్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇక్కడ సరిహద్దు ప్రాంతం పూర్తిగా అంతరాష్ట్ర చెక్ పోస్ట్లు. ఇక్కడ ఆ నాగార్జున సాగర్ నుంచి గుంటూరు వైపు కానీ, అదేవిధంగా అద్దంకి నార్కట్పల్లి హైవే కానీ, మరియు విజయవాడ 8 వాహనాలు మొత్తం కూడా 8 చెక్ పోస్టులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడికక్కడ తనిఖీలు మాత్రం ముమ్మరంగా చేస్తున్నారు. నిన్నటి నుంచి కూడా అదనపు బలగాలు కూడా, పారామిలిటరీ బలగాలు కూడా ఆ మొత్తం ఆ రంగంలోకి దిగడం జరిగింది. ప్రతి వాహనాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. పెద్ద మొత్తంలో మనం ఇప్పుడు ఎన్నికల వేళ చెప్పవచ్చు, తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎన్నికలు జరుగుతున్న సమయంలో కూడా ఇది అంతరాష్ట్ర చెక్ పోస్ట్. ఆ నల్గొండ అనేది మొత్తం కూడా 2 రాష్ట్రాలకు సరిహద్దు ప్రాంతం కావడంతో కూడా ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితిలో కూడా ఈ విధంగా మిర్యాలగూడలో 6 కోట్ల విలువ చేసే బంగారం కూడా పట్టుబడడం జరిగింది. కొద్దిసేపటితోనే జిల్లా ఎస్పీ చందనాదీప్తి కూడా దీనిపై వివరాలు కూడా ప్రెస్ నోట్ ని రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఒక ఏజెన్సీకి సంబంధించినటువంటి ఆ బంగారం దీన్ని మార్కెట్ చేస్తుండగా వయా ఇల్లు మిర్యాలగూడ నుంచి కోదాడ నుంచి ఇదిగా ఖమ్మం తరలిస్తుండ్రని కూడా. అంటే సరైన పత్రాలు ఉన్నాయా వాళ్ళ దగ్గర బంగారానికి సంబంధించి, సరైన పత్రాలు ఉన్నాయా? మొదటగా పట్టుబడినప్పుడు కూడా ఇలాంటి వారి దగ్గర సరైనటువంటి ఆధారాలు లేదు. ఇప్పుడు మాత్రం పూర్తిగా మిర్యాల కూడా పోలీసుల అదుపులోనే వాహనాన్ని ఉండడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఆ యజమానులు మాత్రం పూర్తి పత్రాలన్నీ తీసుకొని వస్తామని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా సరైన పత్రాలు తీసుకునే వెళ్ళాలి. పెళ్లిళ్ళు కానీ ఫంక్షన్లు కానీ అనుకున్న దాని వివరాలని ముందే ఉంచుకొనే వెళ్ళాలని ఆ నిన్ననే అధికారులు కూడా చెప్పడం జరిగింది. ఈ విధంగా ఒక పెద్ద మొత్తంలో కూడా ఆ బంగారం పట్టుబడడంతో కూడా ఒక ఇదేమైనా రాజకీయ పార్టీకి సంబంధించిందా, అంతరాష్ట్ర చెక్ పోస్ట్ కావడంతో కూడా మిర్యాల కూడా పరిధి కావడంతో కూడా ఇది బార్డర్ దాటితే ఏపీ వస్తుంది, ఆ ఆంధ్రప్రదేశ్ కి తరలిస్తున్నారా, హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ కు వెళ్తున్నారన్న కూడా ముందుగా అనుకోవడం జరిగింది. కానీ ఇప్పుడు సరైన పత్రాలు విచారించగా ఇదంతా కూడా ఏజెన్సీకి సంబంధించి చెప్పవచ్చు. ఇది ఒక్కటే కాదు, రాత్రి మొత్తం కూడా 8 చెక్ పోస్టులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై, అద్దంకి నార్కట్పల్లి హైవేపై, ఇటు నాగార్జున సాగర్ గుంటూరు వైపు కూడా అన్ని వాహనాలు కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ చూసినా కానీ పోలీసులో ఆ వాహన తనిఖీలే